నమస్తే బచ్చో కేశవహ నాన్న ఇప్పుడు మీరు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్కి వచ్చినారు సెవెంత్ క్లాస్ సంబంధంగా మనకి ఇప్పుడు లెసన్స్ టూ సెమ్స్గా విడుదలైన నాన్న అంటే ఫస్ట్ సెమ్ ఒకటి ఫస్ట్ సెమ్లో సిక్స్ లెసన్స్ సెకండ్ సెమ్లో సిక్స్ లెసన్స్ అనేటట్లు టూ సెమ్స్గా వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ సెమ్ సంబంధంగా ఏ లెసన్స్ ఉన్నాయో మనం చూసుకుందాం చూడండి సిక్స్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ లెసన్స్ గురించి చెప్పిస్తున్నాను చూడండి నాన్న మీ దగ్గర ఇప్పుడు మనకు ఇంకా టెక్స్ట్ బుక్స్ అనేటివి రాలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ చూపిస్తూ ఉంటాను దాంట్లోనే చూస్తూ లెసన్ చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉండండి ఓకేనా చూడండి ఫస్ట్ మనకు ఈ లెసన్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ సెమ్లో టూ ఉన్నాయనమాట జ్ఞాన్ హమ్కో దీజియే జ్ఞాన్ హమ్కో దీజియే ఇది కవిత అన్నమాట కవిత అంటే పద్యము నెక్స్ట్ హోషియార్ కవ్వ హోషియార్ అంటే చాలా తెలివైన కవ్వ అంటే ఎవరు కాకి చిత్రకథ చిత్ర అంటే పిక్చర్స్తో సహా ఇక్కడ మనకు స్టోరీ ఇచ్చినారనమాట నెక్స్ట్ ఆదివాసీ నృత్యం ధిమ్సా ఆదివాసీలు చేసే డ్యాన్స్ అన్నమాట ధిమ్సా అన్నది అది నెక్స్ట్ హమ్ నన్హే బచ్చే మేము చాలా చిన్న పిల్లవాళ్ళము నన్హే అంటే చిన్న పిల్లవాళ్ళము అని ఈమాందారిక ఫల్ ఈమాందారి అంటే మనము ఏదైనా సరే గొప్ప అంటే ఇమాందారి అంటే మనకు బహుమతిగా వచ్చినది ఇట్లా అంటే మనము తీసుకునే అంటే మనము తెలివితో తీసుకునే ఫలితము ప్రతిఫలము ఏదైనా సరే మనము చాలా గొప్పగా ఉంటుందన్నమాట నెక్స్ట్ పత్రలేఖన్ పత్రలేఖన్ అనేది పత్ర అనమాట ఇవి మనకు ఫస్ట్ సెమ్లో ఉండే లెసన్స్ ఈ సిక్స్ నెక్స్ట్ సెకండ్ సెమ్ అని సెకండ్ది ఉంది ఫస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హంకో దీజియే దాని గురించి తెలుసుకుందాం చూడండి అన్న మనకు జ్ఞానాన్ని ఎవరు ప్రసాదించాలి చెప్పండి ఫస్ట్ మనకు జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఫస్ట్ మనకు జ్ఞానాన్ని నేర్పించేది మన తల్లిదల్లు అన్నమాట అంటే మనం పుట్టిన వెంటనే మనకు జ్ఞానాన్ని ఫస్ట్ ఇచ్చేది తల్లి తల్లి నేర్పుతున్న కదా నీకు తెలిసేది ఏదైనా సరే తల్లి కదా మనకు తండ్రిని కూడా చూపించేది ఫస్ట్ గురువు మనకు తల్లి అనమాట తల్లి తర్వాత తల్లి తండ్రి తర్వాత గురువు ఆ తర్వాత దైవం అనమాట ఇప్పుడు మనకు జ్ఞానాన్ని ఇక్కడ గురువు ద్వారా తీసుకోవాలి అనేటట్లు మనకు ఇక్కడ పిల్లలు ప్రేర్ చేస్తున్నారు బచ్చో ఆ సబ్కో దిఖాయి దేరేనా ఈ చిత్రం దేక్లో చూడండి ఇక్కడ మనకు ఏమేం కనిపిస్తున్నాయి సోచియే ఔర్ బోలియే నేను ఇక్కడ మీకు పిక్చర్స్ నీట్గా చూపిస్తాను చూడండి నానా ఎందుకంటే మీ దగ్గర ఇంకా టెక్స్ట్ బుక్స్ వచ్చిండవు अभी वर्वा माला चूस इंडी चूं चूँ इक मन को इस चित्र में क्या दिखाई दे रहे है फस्ट इस चित्र में क्या दिखाई दे रहे है चित्र में क्या क्या दिखाई दे रहे हैं लड़का है लड़की है और कुछ फूल है पौधे है पेड़ है पत्ते है पहाड़ है और क्या है నెక్స్ట్ సూరజ్ హై పచ్చి హై ఏ సబ్ ధికాయి దేర హే హై అందరికీ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయో మనకు చెప్తూ ఉన్నారనమాట ఈ చిత్రమే క్యా దిఖాయి దేర హై ఈ పిక్చర్లో మనకు ఏమేం కనిపిస్తుంది అనేటి యహా బచ్చే క్యా కర్రహే హేయ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ బచ్చే ప్రార్థన కర్రహే హై ప్రార్థన అంటే ఏంటి ప్రేయర్ అనమాట వాళ్ళు ప్రేర్ చేస్తూ ఉన్నారు ఏమని ఇక్కడ ప్రేర్ చేస్తున్నారు చూడండి మనకు కిందనే ఇచ్చిండారు ఇక్కడే చూడండి చూడమ్మా కనిపిస్తుంది కదా అందరికీ జ్ఞానక అర్థ హై జానునా జ్ఞాన్ జ్ఞాన్ అంటే తెలివి జానున అంటే తెలుసుకోవడము జ్ఞానుక అర్థ హై జానునా అంటే జ్ఞానం యొక్క అర్థం ఏంటంటే జానునా తెలుసుకోవడం దేన్నైనా తెలుసుకోవడం అనేది జ్ఞానానికి సంబంధించింది మనం ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటూ ఉంటాం కదా ఇద ఇదంతా కూడా మన జ్ఞానానికి సంబంధించింది అనమాట హమ్ గురూసే జాన్కారీ లేతే హై మనము జ్ఞానాన్ని ఎవరి ద్వారా తీసుకుంటాం నానా చెప్పండి ఫస్ట్ ఫస్ట్ మనకు జ్ఞానాన్ని నేర్పించేది ఎవరంటే మన తల్లి ఆ తర్వాత తండ్రి గురువు ఇక్కడ మనము గురు ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటాము హమ్ గురుసే జాన్కారీ లేతే హై గురువు అంటే ఎవరు ఇక్కడ అధ్యాపక్ అధ్యాపక్ అధ్యాపిక అని ఎవరో ఒకరు మనము టీచర్ ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటాము జాన్కారి లేనా జాన్కారి అంటే తీసుకోవడము అనేటట్లు భగ సే ప్రార్థన కర్తే హై మరియు అదే కాకుండా భగవంతుడు కూడా గురువే కదా తర్వాత భగవాన్ సే భగవాన్ అంటే ఎవరు ఇక్కడ గాడ్ భగవంతుడు అతనితో ప్రార్థన కర్తే హై ప్రార్థన అంటే ప్రేట్ చేస్తాము అంటే భగవంతునికి ప్రేర్ చేస్తాం ప్రతిరోజు మనము స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్ళి ధనం పెట్టుకుంటాం కదా అన్న అది ఎవరి మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుసారంగా వాళ్ళు ప్రార్థనలు అనేటివి చేస్తారనమాట వేహమే జ్ఞాన్ కర్తే హై భగవంతుడు ఏమిస్తాడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు మనం పోయి స్వామి అంటే మనం మనము ఏమి తెలుసుకోకుండా ఏం లేకుండా ఊరికపోయి స్వామి నాకు చదువు రావాలంటే వస్తుందా రాదు కదా మీ అంతకు నువ్వు ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వెళ్ళి భగవంతుణ్ణి కోరుకోవాలన్నమాట వే హమే జ్ఞాన్ ప్రధాన్ కర్తే హే భగవాన్ ఏం చేస్తాడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆజ్ హమ్ ఏసేహి కవిత పడేంగే ఈరోజు మనము అటువంటి కవితనే తెలుసుకుందాం సరేనా ఓకేనా వెళ్దామా చూడండి జ్ఞాన్ హమ్ కో దీజియే కవి కోన్ హై రామ్ నరేష్ త్రిపాఠి కవి ఎవరు రామ్ నరేష్ త్రిపాఠి ఇక్కడ కవి ఎవరున్నారు ఉన్నారు రామ్ నరేష్ త్రిపాఠి ఈయన జన్మించింది మరణించింది కూడా కింద వేసిన్నారు చూడండి ఎయిటీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఔర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇక్కడ చూడండి మనకు పద్యం ఇచ్చిండారు ఫస్ట్ చూడండి ఇక్కడ ఇచ్చిత్రమే క్యా దిఖాయి దేరే హై ఏ లడీ హై దో లకే హై ఏ క్యా కర్రహే హై ప్రార్థన కర్రహే హై ఊపర్మే క్యా హై పక్షి హై ఔర్ నీచే క్యా హై ఏ ఏ క్యా హై చూడండి కింద ఏమవుతుంది ఖర్గోష్ హై ఏ ఫుల్ హై ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ప్రేట్ చేస్తున్నారు చూడండి ఆ తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి గురువు హై గురువు కే పాస్ కోన్ హై ఆ విద్యార్థి హై శిష్యు గురు శిష్యులు అంటారు కదా ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నాడు అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ లెసన్ చూడండి నాన్న हे hey, प्रभु आनंददाता ज्ञान हमको दीजिए शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए लीजिए हमको शरण में हम सदाचारी बने निंदा किसी की हम किसी से भूल कर भी ना करें ईर्षा कभी भी हम किसी से भूल कर भी ना करें हे hey, प्रभु आनंददाता ज्ञान हमको दीजिए इकेंो हे hey, प्रभु आनंददाता प्रभु अंटे गाड़ प्रभुआ आनंददाता आनंदा ప్రసాదించేవాడు దాత అంటే ఇచ్చేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు భగవంతుడు జ్ఞానం హమ్కో దీజియే మాకు జ్ఞానాన్ని ప్రసాదించు శీఘ్ర సారే దుర్గుణంకో దూరు హమ్కో దీజియే శీఘ్ర శీఘ్ర అంటే నాన్న నేను అక్కడ మీకు ఉండే పదాలకు మీరు నేను చెప్పిన పదానికి మీనింగ్ రాసి పెట్టుకుంటూ ఉండండి నోట్స్లో ఓకేనా శీఘ్ర అంటే జల్దీ వెంటనే శీఘ్ర అంటే జల్దీ వెంటనే సారే అన్నీ కూడా దుర్గుణంకో దుర్ ప్లస్ గున్ అంటే చెడు గుణాలను దూర్ హంసే కీజియే ఆ చెడు గుణాలన్నీ కూడా మా నుంచి దూరం చేసేయి అని చెప్తున్నారు దూరంటే దూరం చేయడం దూర్కు విలోంశబ్దు పాస్ దగ్గర దూర్ క హమ్కో కీజియే దుర్గుణాలన్నీ మాలోంచి అంటే వెంటనే మాలోంచి దుర్గుణాలను తీసివేయి లీజియే హమ్కో శరణమే లీజియే తీసుకో హమ్కో మమ్మల్ని శరణమే నీ నీలోని అంటే నీ దగ్గరికి మమ్మల్ని రప్పించుకో అనేటట్లు హం సదాచారి బనే సత్ ప్లస్ ఆచార్ సదాచార్ సదాచారి అంటే మంచి ప్రవర్తన కలవాడిగా నన్ను తయారు చెయ్యి నిందా కిసీకి హం కిసీసే భూల్ కర్బీ కరే నిందా నింద అంటే అపవాదులు వేయడం నిందలు వేయడం కిసీకి ఎవరికి కూడా హం మేము కిసీసే ఎవరితోనూ కూడా భూల్ కర్బీ కరే మరిచిపోయి భూల్ అంటే మరవడము మర్చిపోయి కూడా ఎవరిని కూడా నిందించకుండా చూడు మమ్మల్ని ఈర్ష కబీబీ హమ్ కిసీసే భూల్ కర్బీ నా కరే మరియు అదే కాకుండా ఈర్ష అనేది కూడా ఈర్ష అంటే వాళ్ళ మనము అసూయ పడుతూ ఉంటాం చూడండి ఈర్ష అంటే అసూయ ఆ అసూయ అనేది కూడా కబీబీ ఎప్పుడూ కూడా హమ్ కిసీసే మాతో భూల్ కర్బీ నా కరే మర్చిపోయి కూడా మాలో ఈర్షను పెంచవద్దు అని చెప్తూ ఉన్నాడు హే ప్రభు ఆనందదాత ఓ ప్రభువా ఆనందాన్ని ప్రసాదించేవాడ మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెబుతూ ఉన్నాడు అనమాట ఫస్ట్ పోయే నాన్న హే ప్రభు ఆనందదాత ఆనందదాత నాకు జ్ఞానాన్ని కొంచెం ప్రసాదించు వెంటనే ఈ చెడు గుణాలన్నిటి నాలోంచి దూరం చేసేసి మంచి గుణాలను పెంపొందించు అదే కాకుండా నేను నీ శరణు కోరుతున్నాను అంటే అపవాదులు అనేటివి లేకుండా భూలు అంటే మర్చిపోయి కూడా నేను ఇతరులను నిందించకుండా చూడు ఈర్ష్య అనేది పడకుండా చూడు ఈర్ష్య అనేది లేకుండా చూడు నాలో నన్ను ఎప్పుడు కూడా మంచి మార్గంలో పయనించేటట్లు చెవుడు అనేటట్లు ఈ పద్యం అనేది చెప్తుంది నెక్స్ట్ పోయాం నెక్స్ట్ చూసుకుందాం నాన్న నెక్స్ట్ పోయేము చూ ఇప్పుడే చూద్దామా లేకుంటే చూడండి